వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందవ ధర్మము భారతీయ సంస్కృతిని కాపాడేటటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. వివాహం కడియరజ్జు అంటే నడుము అన్నమాట. కడియరజ్జు కడియరజ్జు అనేటటువంటిది శుక్రుడు శని నక్షత్రాలు అనేటటువంటివి ఉంటాయి. శుక్రుడు నక్షత్రాలు మూడు, శని నక్షత్రాలు మూడు. ఉదాహరణకి భరణి నక్షత్రానికి అనురాధ నక్షత్రం పనికిరాదని చెప్పని చెప్పాను. పుబ్బ నక్షత్రానికి ఉత్తరాబాధ నక్షత్రం పనికిరాదని చెప్పని చెప్పాను. పూర్వాష నక్షత్రానికి పుష్యమ నక్షత్రం పనికిరాదని చెప్పి చెప్పారు శాస్త్రంలో. అందువల్ల ఇదేంటంటే తక్కువ దోషం కాబట్టి దీనికి దారిద్ర్యము దుఃఖము అనేటటువంటి విషయాలు ఇచ్చారు కాబట్టి అక్కడ మనకి జాత చక్రాల్లో అబ్బాయి అమ్మాయి జాత చక్రాల్లో ధనస్థానానికి శుభగ్రహ దృశ్యాదాదులు ఉన్నా, ధనాధిపతి లాభం లాభాధిపతి ధనంలో ఉన్నా, భాగ్యాధిపతి బాగున్నా, దశాబలాలు అనేటువంటి బాగున్నా, జాత చక్రం గొప్పగా ఉండేటట్టయితే ఈ దుఃఖము దారిద్ర్యం అనేటటువంటిది ఏమి జరగవు అనమాట. అందువల్ల ఇది కొంచెం చిన్న దోషం కాబట్టి మీకు ఎక్స్ట్రా ఆర్డినరీ కేసులో మనం తీసుకోవచ్చు అనమాట. కనుక వీళ్ళు ఈ ఆరు నక్షత్రాలు వద్దని చెప్పారు. ఏ ఆరు నక్షత్రాలు? శుక్రుడి మూడు అనమాట, భరణి ఉబ్బ పూర్వాషాఢ. శని నక్షత్రాలు పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర. అంటే భరణికి అనురాధ వద్దని చెప్పారు, పుబ్బకి ఉత్తరాభాద్ర వద్దని చెప్పి చెప్పారు, పూర్వాషాఢకి పుష్యమి నక్షత్రం వద్దని చెప్పి చెప్పారు. జాత చక్రంలో ఆర్థిక బలం అనేటటువంటిది ఉండి హ్యాపీగా జాత చక్రంలో ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు మనకారకుడైన చంద్రుడు బాగుండేటట్టయితే ఆత్మతృప్తి మనస్తృప్తి ఉంటుంది కాబట్టి దుఃఖం అనేటువంటిది ఉండదు కాబట్టి ఇంకా వాళ్ళకి మనం వివాహం చేసేటట్టయితే ఎక్కువ సుఫలితాలు అనేటువంటిది మనం పొందగలం అన్నమాట. మంగళం మహత్ శుభం భూయాత్.